కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య బీడీఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మతి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కోకన్వర్ ఆజాద్ మాట్లాడుతూ, మనుషుల మధ్య అంతరాలు సృష్టించి స్త్రీలను బానిసలుగా చేసి ఈ దేశంలో నెచ్చిన మెట్ల కుల వ్యవస్థను సృష్టించి నాటి నుండి నేటి వరకు దళిత బహుజనులకు విద్యకు దూరం చేసిన మనుధర్మ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి మనుస్మృతి ప్రతుల దిష్టిబొమ్మను దగ్గర చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఏఎం సిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు విఠల్ సురేష్, జిల్లా నాయకులు ఉన్న శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. అంతరాలు సృష్టించి కుల వ్యవస్థను సృష్టించిన అండ్రాణితనాన్ని సృష్టించిన మనధర్మ శాస్త్రాన్ని మనుస్మృతిని కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు అంబేద్కర్ 1927లో కూడా డిసెంబర్ 25 నాడు మనుస్మృతిని దగ్ధం చేయడం జరిగింది. వేల సంవత్సరాలు శూద్రుల్ని చదువులకు దూరం చేసి స్త్రీలను బానిసలుగా తయారు చేసినటువంటి మనుస్మృతిని దగ్ధం చేస్తూ ఈరోజు కామారెడ్డిలో దగ్ధం చేయడం జరిగింది. బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనుస్మృతిని దహనం కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది.